జంబూ కపుర రంధ్ర అగ్రహారం నక్క బొక్కలపాడు రెండు ఊళ్ళో కలిపి ఒక చోట పెట్టారా? దిస్ ఇస్ టూ మ్యాచ్. కమ్ ఆన్ గో. ఈరోజు ఇంటి ఖర్చులు 3500, నాది 1000. ఆరా ఆడ పోలీసు. ఇదంతా నువ్వేనా? నేనే. ఏం భాష ఇది? మలయాళం. యూ గివ్ లంచ్? లంచం కాదు, సంబళం. సంబళం ఏమిటమ్మా? ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మగాన్ని పట్టుకుని అంత దబాయిస్తావా? ఎంత తెలియలేదు. షట్ అప్. ఏంటి యజమాన్ అక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8. Big circles. 5, 6, 7, 8 and back. Arm shoulder height. 5, 6, 7, 8. ఇది పోలీస్ గ్రౌండ్ కాదు. ఎవరి కోసం వచ్చారు? నువ్వేనా మిస్ నేరద? కాదమ్మా, ఈ ఇంటి యజమాని మీరేనా? అవును నేనే. ఏయ్, నీకు మగచిలకను తోడుగా తెద్దాం అనుకున్నాను. తేను బయట వాళ్ళ ముందు నాన్నగారు పరుగు తీస్తావా? ఇన్స్పెక్టర్ గారు, ఇంతకు మీరు ఎందుకు వచ్చినట్టు? నేరద మీకేమవుతుంది? మా అమ్మాయే. మీ అమ్మాయి మొన్న 16వ తారీఖున స్టూడెంట్స్ తో కలిసి బటానికల్ టూర్ వెళ్ళినప్పుడు ఏమైలారా, వీళ్ళ అబ్బాయి బటన్ స్టూడెంట్ తెంపింది. ఆ రోజు నుంచి వాడు గుడ్డ లేకుండా తిరుగుతున్నాడు. ఇకపోతే రెండావిడి, వీళ్ళబ్బాయి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ఆడకృష్ణలా గుడ్డలు ఎత్తుకుపోయింది. ఆ రోజు నుంచి వాడు నీళ్ళలో నాని నాని బయటికి రావట్లా. ఇకపోతే మూడావిడి. అబ్బా, ఇక చెప్పద్దు. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలను. రండి రండి, లోపల వాయింపులు రెడీగా ఉన్నాయి. ఏం జరిగింది? మొన్న నువ్వు కాలేజీలో ఏదో స్టూడెంట్స్ ని ఏడిపించావంటగా అందుకే నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో దొయ్యడానికి లేడీ ఎస్ఐ గారు వచ్చారు. లేడీ? జెంట్స్ ఏ నన్ను చూసి కింద పడతారు, లేడీ వచ్చిందా? ఆ లేడీ ఎస్ఐ ను ఒక్క నిమిషంలో నాకు సెల్యూట్ చేసేలా చైనా. 100 రూపాయలు పెట్టు. సరే. నువ్వేనా మిస్ నేరద? ఎస్. మొన్న 16వ తారీఖున బటానికల్ టూర్ లో జరిగింది ఏమిటో వివరంగా చెప్పి స్టేషన్ కి నడు. అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అని వాళ్లే ముందు నా మీద కంప్లైంట్ ఇచ్చారన్నమాట. ఆహా, సరే సరే సరే. ఈ 16 యా దిస్ మంత్ 16 అయ్యా 16 యా. ఆ రోజు డిఎస్పి అంకుల్ ఇంటికి లంచ్ కి వెళ్ళాను. నేను వాళ్ళ అమ్మాయి పద్మ క్లాస్మేట్స్. అల్లర్ట్ చేసే స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసే ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ పెట్టమని అంకుల్ అడిగాం. Am I right? కరెక్టే కదా? ఇట్స్ ఆల్ రైట్. దీనికి కరెక్ట్ అయిన ఎస్ఐ ఆరాలేదు బోరాలేదు. నువ్వు నోర్మి. మీరు కాదండి, ఎవరు సుకుమారి అని ఆవిడ్ని అంకుల్ సజెస్ట్ చేశారు. ఆ సుకుమారి నేనేనమ్మా. నానా, పడేసింది బుట్లో. మరి 16th న అలర్ట్ చేశానని ఎగురుకుంటూ వచ్చారు అరెస్ట్ చేయడానికి? లేదమ్మా, మిమ్మల్ని అరెస్ట్ చేయడమేటమ్మా. చూడమ్మా, కాస్త ఒళ్ళు తగ్గించుకుని డిఎస్పీ గారిని కలుసుకుంటాను. నా గురించి కొంచెం గట్టిగా చెప్పమ్మా. సుకుమారి ఏమా? ఓకే. రండి. 100? ఎవడొస్తాడో కానీ. అవుతా? అసలు ఈ పిల్లలతో పందాలే కాయకూడదు. ప్రతిసారి ఓడిపోవడం, మీ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకోవడం నాకు చాలా సిగ్గుగా ఉంది బావగారు. లేవే మరదలు పిల్ల, నిశ్చాపం లాంటి నా తమ్ముడే బతుకుంటే ఇలా పరభాష మగుడిని చేసుకునే గతి నీకు పట్టి ఉండదు. ఇదిగో 100. మగ నారాయణ ఆడ రాజహంసే మధ్యలో నోటు పైగా నైట్ ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉండలేదు. ఇదిగో నేను మహాపతివర్తను,
నన్ను అనవసరంగా అనుమానించావో నా మొదటి మొగుడు మీద ఒట్టు ఏమిటిది? మీరిద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు? అమ్మా శోభ, రేపు ట్రాక్టర్ కాస్త ఎరివిస్తే బండాలు బజారు తొలికెళ్తానమ్మా. ఈ వయసులో మీకెందుకు మావయ్య శ్రమ? కడుపులో చల్లా కదలకుండా కూర్చోక. మీ అమ్మకు నేను బాకీ లేకపోతే అలాగే కూర్చుండేవాడిని. ఇది వడ్డీ కాసులు వాడు బాకీ. నీకు తెలియదే ఉంది మావయ్య, కోపం వచ్చినప్పుడు కసురుకున్నా పొగిడితే పడిపోతుందిగా మా అమ్మ. నాలుగు మంచి మాటలు చెప్పి అప్పు మాఫీ చేయించుకో. ఈ ఇంటికి యజమాని మీ నాన్న అయితే అలాగే చేసేవాడిని, కానీ మీ అమ్మ శాశ్వతం కదమ్మా. పోస్ట్ ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? అమ్మాయి చదివే కాలేజీ నుంచిలా ఉంది. ఏమిటి మమ్మీ, కాలేజీ ఉన్నాక మాత్రం అల్లరి చేయరా? చేస్తారే. మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు, ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ, వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎంత చెప్పినా ప్రిన్సిపాల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే. అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కబల పిల్లల వండి నాకు వేరే అక్కయ్య లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే, మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట. అవును మమ్మీ, మా కాలేజీలో అంతా ఇదే టాపిక్. నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, ఈ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. ఓ ఆ మర్చిపోయారు మమ్మీ, వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది, రెండుకి తీసుకురానా? మనకేం కరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు వెళ్ళు, నీ మేకప్ చేసుకోవాలి. వీళ్ళ అల్లరి చూస్తుంటే వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మనకిప్పుడేం వయసు అయిపోయిందని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం? మనకి వయసు అయిందని కాదు, వాళ్ళకి వయసు వచ్చింది కదా అని. వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలో నాకు బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. అలాగే నీకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చెయ్యి, కానీ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోకు. ఏమిటో? అదే, మన ఇద్దరు పిల్లల్లో ఒకదాన్ని నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేస్తే విడిపోయిన మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని. ఇది నా అభిప్రాయమే కాదు, మా అమ్మ ఆశ కూడాను. ఓహో, మీరొక కొడుకు, ఆవిడొక తల్లి, మీకు అభిప్రాయం, ఆవిడకొక ఆశ. మీ అభిప్రాయం మీద నమ్మకం, ఆవిడ ఆశ మీద గౌరవం 20 ఏళ్ల క్రితమే పోయాయి. వాళ్ళు నా కూతుళ్ళు, వాళ్ళ బ్రతుకులు మీరు ఆశించినట్టుండవు, నేను కోరుకున్నట్టుంటాయి. అర్థమైందా? అర్థమైంది. ఏదో చెబితే వింటావు కదా అనుకున్నాను, వినవని కూడా నాకు తెలుసు. ఆ దరిద్రాలన్నీ ఇంట్లో పెట్టుకోవద్దు. కాస్త జీడిపప్పు నెయ్యి వేసి వేడివేడిగా అంత ఉప్మా తగలైపోయాయని గంట నుంచి మొత్తుకుంటున్నా, మగాడంటే గౌరవం ఎడిస్తాగా? చల్లారేదాకా తిడుతూనే ఉంటారా? తెచ్చి గంట సేపు అయింది, తినండి. అయినా అంత ముండి పట్టుదల ఏమిటైనా తెలియకడుగుతాను. ఈడొచ్చిన పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామంటే అప్పుడే తొందర ఏమిటి అంటుందా? అసలు రహస్యం ఏమిటంటే, వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఈవిడ గారు వయసు ఎక్కడ బయటపడుతుందోరు అని భయం. ఇలా కావాలని పెళ్లి కూతురుగానే ఉండాలని ఆశ. అవును, నీ వయసు ఎంత? మీకంటే ఒక 2 ఏళ్ళు చిన్నదాన్ని. మరి నిన్ను చేరదీసిన తర్వాతే కదా ఆవిడ పెళ్లి చేసుకున్నాను. అబ్బా, ఏదో లెక్క కోసం అడిగితే ఈలోపుగానే మొహం మార్చుకోలేడు నువ్వు. పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే తన కాళ్ళకి గోళకి రంగులు పూసుకుంటూ ఉంటుంది. మేనలు రెడీగా ఉన్నాయంటే అసలు పట్టించుకోదు. మంచి కుర్రాడే అన్నారుగా. మంచి కుర్రాడు బంగారం, అందం చందం జబ్బ పుష్టి అంతా ఈ మేనమా పొలికే. పైగా మంచి కరుకు మీద ఉన్నాడు. అయితే కుర్రాడిని ఒకసారి కదిపి చూడకూడదు? ఎవరండి ఇంట్లో? రండి బయటికి, బయటికి రండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? నీకోసమే వచ్చాం అమ్మగారు. నువ్వు ఊరుకోమ్మా, అమ్మాయిది నా కూతురమ్మా. వేల్లో నోరెట్నా కొరకలేని అమాయకులు. అవునమ్మగారు. అలాగా పాపం, ఏమైంది? స్టమక్ అయింది. స్టమక్కా? అవునమ్మగారు, కడుపు.
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఎవరు? మీ మనోడమ్మగారు. నా మనోడా? ఆ, మీ మనోడే. స్టమక్ చేశాడు, పైగా నో మ్యారేజ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోతుంది? మీరు చెప్పేది నిజమా? మీ మనవాడిని పిలిచి అడగండి, నిజం అబద్ధం తేలిపోతుంది. వెంకటేశ్వరా, నాయనా. ఏమిటమ్మా? ఆకరా, వీడు చెప్పేది నిజమేనా? ఏం చెప్పారమ్మా వీళ్ళు? ఈ స్టమక్ మీదే నేను చెప్పాం. ఎవరా ఈ అమ్మాయి? నీకు తెలుసా? అయితే వాళ్ళు చెప్పేది నిజమే అనమాట. అబ్బే, ఈ రోజుల్లో రామ అంటే భూత అయిపోయిందమ్మా. గుర్తునే సరదాగా అలా ముట్టుకున్నాను, ఏమిటో అది అలా అయిపోయింది. గురుగారు, అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు, సీపీ తిరగారు కదా. అబ్బే, బాగా నిమ్మటం చెప్పుతులే గాని, అది తీసుకుని మీరు వెళ్ళండి. మిగతా విషయాలు నేను తర్వాత. చేయి పట్ట. నాకెందుకమ్మమ్మ, వాళ్ళకి చేయి చాపరా. వెళ్ళు వెళ్ళి దాని మెళ్ళో కట్టు. అమ్మో, ఇది మా పర్సులో లేదండి. దానికి తాళి కడితే నా కొమ్ము ఉరుగుద్దండి. అసలు నువ్వెవరవయ్యా? దాని మొగుండండి. మీ మనవడగారు ఏదో నాటకం ఆడమంటే ఆడాం గాని, నా పిల్లల్ని నేను ఎక్కడ త్యాగం చేయగలనండి? ఈ గొడవలని మాకెందుకని? మా డబ్బులు మాకు ఇచ్చాను, వెళ్ళిపోతాం. వెంకటసుబ్బయ్య, నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా? పెళ్లి చేసుకుని దత్తాతకు వచ్చాడు. ఏరా, నీ పిల్ల ఏంటి? అవునండి. సరే గాని, కత్తులు కర్రలు పుచ్చుకొచ్చారు, ఏమిట్రా గొడవ?